నిరస అంటూ హెలికాప్టర్ల సమీపంలోకి వెళ్లిన వైనం విమానాశ్రయం పరిసరాల్లో కలకలం. గన్నవరం గ్రామీణం ప్రధాని మోడీ పర్యటన నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఎగరవేసిన నల్ల బెలూన్లు కలకలం సృష్టించే గన్నవరం విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన మోడీ హెలికాప్టర్ను సమీపంలోకి ఆ బెలూన్లు వెళ్లడం ఆందోళనకరంగా మరింది. ఇది పోలీసులు భద్రతా వైఫల్యమేనన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 10:10 గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. 10:00 మూడు ప్రత్యేక హెలికాప్టర్లు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భీమవరం బయలుదేరారు. ప్రధాని మోడీ గవర్నర్ సీఎంలు ఉన్న హెలికాప్టర్ గాల్లోకి లేచిన కొద్ది సమయానికి విమానాశ్రయం సమీపంలోని భవనం పైనుండి కాంగ్రెస్ నాయకుడు పరసా రాజీవ్ రతన్ 30-40 బెలూన్లను గాల్లోకి వదిలేరు. అవి హెలికాప్టర్కి సమీపంలోకి వెళ్ళాయి. ఈ ఉదంతానికి సంబంధించి రవిప్రకాష్ అనే వ్యక్తి సహా నలుగురిని అరెస్ట్ చేసి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. రాజీవ్ రతన్ పరారీలో ఉన్నారు. మోడీ పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు శుంకర పద్మశ్రీ గన్నవరం విమానాశ్రయం వద్దకు 40 బెలూన్లతో చేరుకున్నారు. డౌన్ డౌన్ మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదిస్తూ విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు పద్మశ్రీని అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కి తరలించారు. నిరసనలో భాగంగా విమానాశ్రయానికి 4.5 కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్ నేతలు బెలూన్లు వదిలేరు. ఎక్కడో దూరంలో బెలూన్లు గాల్లోకి వదిలితే అది భద్రతా లోపం కాదని గన్నవరం డీఎస్పీ విజయపాల్ చెప్పారు. ప్రధాన పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లు ఎగరవేసిన ఘటనలో విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం ఏది లేదని కృష్ణ ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్కడ అదే సందర్భంలో ఫోటోలు ఓ పక్కన అక్కడ హెలికాప్టర్ల దగ్గరలోకి వెళ్ళినటువంటి నల్ల బెలూన్లకు సంబంధించినటువంటి కనబడతా ఉన్నా కూడా అందులో వైఫల్యం ఏం లేదంటే వీళ్ళది తప్పు కవర్ చేసుకోవాల్సినటువంటి అంశం అయితే తప్పదు. దాంట్లో బెలూన్లను మేమేం చేయగలం అన్నట్టు రేపొద్దున అన్నా కూడా అతిశయక్తి ఏమీ లేదు. ఇకపోతే